ధనుసు రాశి వారు ఈ వినాయక చవితి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసులో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం ఏ యో బి బు ధ బ బే అక్షరాల వర్ధన ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరం వినాయ అంటే వినాయక చవితి పండగ వీరికి ఎంతో యోగదాయకమని చెప్పి గమనించాలి గత ఏడున్నర సంవత్సరంగా వీరికి ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత ప్రప్రథమంగా వచ్చేటువంటి వినాయక చవితి కావడం వలన వీరికి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీరు ఎక్కువ శాతంగా పసుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాల చేత పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి వస్త్రంగా ఏర్పాటు చేయడము అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని పులిహోర అలాంటివి చక్ర పొంగల్ లాంటివి స్వామివారికి నివేదన ఏర్పాటు చేయడం వలన వారు నిత్యం ఐశ్వర్యానికి ఆనందానికి ప్రమోషన్స్కు విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటున్న వారందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురురాహుల కలయిక పిల్లల యొక్క చదువులు నూతనంగా వివాహి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ మీ తల్లిదండ్రులకు మీ పిల్లలు మీకు ఒకరికొకరు సత్సంబంధాలు బాగా ఉండగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు దీక్ష సంకల్పము జపము తర్పణము అవసరం అని చెప్పి చాలా గుర్తుపెట్టుకోగలగాలి కనుక పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నట్టయితే సంపూర్ణంగా స్వామివారికి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎత్త పంచగలిగితే మీ పిల్లల యొక్క చదువులో అంత అభివృద్ధి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన స్వామివారికి తెల్లటి పుష్పాల చేత తెల్లటి వస్త్రాలను ఏర్పాటు చేయడం వలన బొబ్బర్లతో కూడుకున్నటువంటి నైవేద్యం ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి అన్యూనత పెరిగి గృహమే కదా అనే పరిస్థితి ఉంటుంది బాధ్యస్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సహా ఉద్యోగస్తులతో పై ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే ఆకుపచ్చతో కూడుకున్నటువంటి గరికను పత్రాలను పుష్పాలతో సేవ చేయడం వలన వారికి ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాజస్థానంలో రవికుజ సంచార స్థితి కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార సేవా రంగాల్లో విజయం సాధించాలి అన్నట్లయితే మీకు శక్తి కలిగినటువంటి రోజు ఎర్రటి పుష్పాల చేత ఎర్రటి ఒత్తుల చేత ఎర్రటి మందార పుష్పాల చేత స్వామివారిని గులాబీల చేత అలంకరించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉద్యోగంలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు ఏమి సంపాదించాలి నాలుగు రాళ్ళు సంపాదించాలి కనుక బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన ఉన్నట్లయితే వీలైనంత వరకు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులు దీక్షగా ఉండండి గణపతి స్వామికి ఆశీస్సులు పొంద పొందండి ఈ మంచి కాలాన్ని మంచి సత్ప్రవర్తన చేత దీక్ష చేత బుద్ధి అమ్మవార్లకు ఆశీసుల చేత క్షేమదేవత లాభదేవత ఆశీల చేత ఐశ్వర్యానికి స్వాగతం పలకడం ఈ యొక్క పూజ మీకు ఎంతో అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ వాళ్ళకు సినిమాల రంగాల వారికి జర్నలిస్టులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండబడిన వారందరికీ కూడా ఈ పూజ చాలా అవసరము దయచేసి చంద్రుని చూడకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి